దేశ ప్రజలే కాదు ప్రపంచం అంతా కూడా అప్పుల పడేటువంటి పరిపాలన అన్ని రంగాల్లో. అది పేద ప్రజల సంక్షేమం కావచ్చు, అది సామాజిక సుప్రభ కావచ్చు, లేక దేశ అభివృద్ధి కావచ్చు, భారతదేశ గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమం కావచ్చు, దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానం పెంపొందించేటువంటి కార్యక్రమం కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకతతో, ప్రతి ఒక్కటి కూడా మరి ఈరోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక మంచి పరిపాలన అందించాలి. మనం చూసాం ఈరోజు ప్రపంచంలో ఏ ఒక్క ప్రధాని కూడా ఇంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నటువంటి ప్రధాని. ఈరోజు 9 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా అది హాలిడే కావచ్చు, పండుగ కావచ్చు, ఆయన జన్మదినం కావచ్చు, ఇంకా కష్టం ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి ప్రధానమంత్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క నరేంద్ర మోడీ గారే. ఓబీసీ ప్రైమ్ మినిస్టర్, మొట్టమొదటి ఓబీసీ ప్రధానమంత్రిగా ఈరోజు అద్భుతమైనటువంటి పరిపాలన దేశానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చేస్తాం అంతేకాదు, ఈరోజు మనం చూస్తా ఉన్నాం మన హైదరాబాద్ నగరంలో కూడా ఏ రకంగా పరిస్థితి ఉండేది నరేంద్ర మోడీ గారి కంటే ముందు, దేశంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేది, జమ్మూ కాశ్మీర్ ఏ రకంగా ఉండేది, ఎక్కడ చూసినా బాబు పేర్లు, ఎక్కడ చూసినా ఆర్డిఎక్స్లు, ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్లు, ఆ రకమైనటువంటి దేశాన్ని ఈరోజు మత కలాలు లేనటువంటి దేశంగా, కర్ఫ్యూలు లేనటువంటి దేశంగా, AK-47లు పేలినటువంటి దేశంగా, ఆర్డిఎక్స్లు పేలినటువంటి దేశంగా, బాంబు పేలు పేలినటువంటి దేశంగా ఈరోజు దేశాన్ని మరి ఏ రకంగా తీర్చిదిద్దాడో మనం చూస్తాం.